తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతిక కాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. హైదరాబాద్ లో ఎంబీ హాల్ లో ఆమె పార్థివ దేహం వద్ద సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేటి సమాజానికి మల్లు స్వరాజ్యం స్ఫూర్తిదాయకమని, తెలంగాణలో తుపాకీ పట్టిన తొలి మహిళగా కీర్తి గడించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారని, తెలంగాణ రెండో దశ ఉద్యమ సందర్భంగా ఆమె సలహాలు సూచనలు తీసుకున్నామన్నారు. తెలంగాణ సమాజానికే పూర్తివంతంగా నిలిచినటువంటి మహిళ ఇవాళ వారు జరిగిపోవడం అనేటటువంటిది తెలంగాణలో ఒక తరం జరిగిపోయినట్టుగా, ఒక శకం ముగిసిపోయినట్టుగా చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే వారిలాంటి ఉద్యమకారులు యావత్ తెలంగాణలో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తులు. వారు ఆనాడు పోరాటం చేసినటువంటి సందర్భంలో మొత్తం తెలంగాణలోనే తుపాకీ పట్టినటువంటి మొట్టమొదటి మహిళగా వారు కీర్తిగాంచినారు. ఆనాడు నిజాం ప్రభుత్వం వారి మీద 10,000 రూపాయలు మరి ప్రకటించిందంటే వారు ఎంత గొప్పగా ఉద్యమం చేసిందో, ఎంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి చొచ్చుకొని పోయి వారు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసిందన్నది స్పష్టమవుతూ ఉన్నది. వారి జీవిత పర్యంతం కూడా రెండో దశ తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో వారిని కలవడం కానీ, మాట్లాడడం కానీ, వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం కానీ చేసినటువంటి సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా స్ఫూర్తివంతంగా ఉండాలి, ఆశ కోల్పోవద్దు, ఖచ్చితంగా కొట్లాడాలి, తప్పకుండా గమ్యం చేరుతామని చెప్పినటువంటి ఉక్కు మహిళతను వారిని కోల్పోవడం చాలా బాధగా ఉన్నది. కానీ జరిగిపోయినటువంటి తరం నుంచి స్ఫూర్తి తెచ్చుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో మళ్ళీ మేమందరం కూడా ఉద్యుక్తులమై పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.